అమ్మా హోంవర్క్ చేసుకుంటున్నావా? అవును. త్వరగా చేసుకెళ్ళాలి. సరే రా, ఒక 5 మినిట్స్ రా. అమ్మా నేను ఇక్కడికి వేయాలి, నేను కిందకి వేచేస్తా. అంటే కుర్రాడికి కొంచెం చాదస్తు ఎక్కువ. అమ్మా సరే వెళ్ళు. యువర్ థింకింగ్. అబ్బా బయట బాగా ఎండ కొడుతున్నట్టుంది, ఆన్నే మీదకి పిలిచి చేసి ఆడుకుందామని అన్నా. అరే ఎలిఫెంట్ క్రాస్ వెళ్ళదురా, స్ట్రైట్ వెళ్తది. అందుకనే కదా అక్క స్ట్రైట్ వెళ్తుంది. ఒరే బుర్ర తక్కువ కదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇప్పుడైతే పోదాం. అమ్మా మీరు వెళ్ళండి, నేను హోంవర్క్ చేసుకోవాలి. అదేంటి ఇంతసేపే వస్తా రెడీ అవుతున్నా అన్నా? రేపే స్కూల్ స్టార్ట్ కదా, ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకోవాలి. సర్లే ఇప్పుడైతే వెళ్దాం రా, వచ్చాక రాసుకుందువు. అమ్మా ప్లీజ్, అమ్మా రాసుకుంటా ప్లీజ్. ఎలాగో రెడీ అయ్యావు కదా, ప్లీజ్. అరే ఇంట్లో మీ మమ్మీ తిడతదా నిన్ను? అయ్యో మా మమ్మీ గోడకి ఫ్యాన్కేసి తిడుతుందిరా. ఏ ఫ్రూటే, నాకు ఆకట వచ్చింది. ఓకే అరే నేను మళ్ళీ కాల్ చేస్తా నీకు. బాయ్. మమ్మీ నేను ఆడిపి, ప్లీజ్ ప్లీజ్ ఆడతా. నాకు పని ఉన్నది, హోంవర్క్లు ఉన్నాయి. బాయ్. హోంవర్క్ తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ ని తప్పని పరీక్ష ఇది. ఫ్రూటీ అక్క, ఫ్రూటీ అక్క. ఎవరు? నువ్వా? చెప్పు. మనం ఆడుకుందామా? ఒక 5 మినిట్స్ చూస్తా. ఆడుకుందామా, హోంవర్క్ చేసుకుందామా? హోంవర్క్ ఏముంది, ఇప్పుడు దాకపోయినా హోంవర్క్ రేపైనా రాసుకోవచ్చు. కానీ ఎంజాయ్మెంట్ ఎప్పుడు దొరకదు. ఇప్పుడు నాకు వచ్చింది, నేను పోయి ఎంజాయ్ చేస్తాను. అంటే కుర్రాడికి కొంచెం చాదస్తు ఎక్కువ. అమ్మా సరే వెళ్ళు. యువర్ థింకింగ్. అబ్బా బయట బాగా ఎండ కొడుతున్నట్టుంది, ఆన్నే మీదికి పిలిచి చేసి ఆడుకుందామని అన్నా. కార్తికేయ మీదికి రా, చేసి ఆడుకుందాం. సరే అక్క వస్తున్నా మీదికి. అక్క ఏందక్క నువ్వు ఇంకా కిందకు వచ్చాడమను, మళ్ళీ పైకి వచ్చాడమంటున్నావు, ఏందక్క నువ్వు? ఇలాగైతే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. అరే బయట ఎండ కొడుతుంది అందుకోసమే. ఇగో అక్కడ చెస్ బోర్డు ఉంది, చెస్ బోర్డు తీసుకురా. సరే లేదో ఒకటి తీసుకొని వస్తుంది, వెళ్ళు రా ఆడదాం. అవునక్క నీ
చేసొచ్చా? వచ్చు, నీకు రాదా? నాకు వచ్చక్క. అవ్వ నిజం చెప్పరా? నిజంగా? Don't underestimate the power of a common man. సరే. నీదే కాయిన్స్ పెట్టుకుంటా. నేను వైట్ తీసుకుంటా. అయితే నేను బ్లాక్ తీసుకుంటా. వైట్ కదా, అటెల్ అటెల్లి కూర్చో. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అబ్బా ఆహా, చూద్దాం. అరే ఎలిఫెంట్ క్రాస్ వెళ్ళదురా, స్ట్రైట్ వెళ్తది. ఒరే బుర్ర తక్కువ కదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళవా? ఫస్ట్ నువ్వే పెట్టాలి. మీ క్లారిటీకి, మీ విజన్ కి టేక్ అ బౌ. ఇప్పుడు చూడరా, ఇప్పుడు నీ క్వీన్ ఇచ్చా. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. అక్క పెట్టే, అక్క నీదే చాసి. ఇప్పుడు కార్తికేయ మళ్ళీ వస్తాను. సరే అక్క, ఎప్పుడు నువ్వు ఇలానే చేస్తావు? ఇంకా 4 డేస్ ఉంది స్కూల్ స్టార్ట్ అవ్వడానికి. అంత లోపల ఈ హోంవర్క్స్ కంప్లీట్ చేయాలి. సరేలే, ఒక 1/2 అవర్ రాసుకొని ఆ తర్వాత వెళ్ళి ఆడుకుందాం. హలో, చెప్పరా. నేను కూడా హోంవర్క్ చేస్తున్నా. నువ్వు? అవునా, అది కంప్లీట్ అయిపోతుందిలే. అమ్మ ఆగురా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ వచ్చింది. మనం బయటకు వెళ్దాం, తొందర రెడీ అవ్వు. సరే, వస్తావు కదా? వస్తా. రాసుకుంటావా? మరి వస్తా. టైం ఎంత? 6 అవుతుంది కదా. 7, 8, 9, 10 4 అవర్స్ ఉంది. సో ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్. 4 అవర్స్లో 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పోదాం. హోంవర్క్స్. అమ్మా మీరు వెళ్ళండి, నేను హోంవర్క్ చేసుకోవాలి. అదేంటి, ఇంతసేపే వస్తా రెడీ అవుతున్నా అన్నా? రేపే స్కూల్ స్టార్ట్ కదా, ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి. సర్లే ఇప్పుడైతే వెళ్దాం రా, వచ్చాక రాసుకుందువు. అమ్మా ప్లీజ్, అమ్మా రాసుకుంటా ప్లీజ్. ఎలాగో రెడీ అయ్యావు కదా, ప్లీజ్. సరే హోంవర్క్ చేసుకో మరి. అయితే నేను బయటకు వెళ్తున్నాను, జాగ్రత్త. ఓకే ఓకే అమ్మ. 4 అవర్స్ టైం ఉంది, 3 చాప్టర్స్ మొత్తం కంప్లీట్ చేసేసి మంచిగా ఆడుకోవాలి. రేపు పొద్దున్న లేచి స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. ఈ హోంవర్క్స్ వల్ల మా మమ్మీ తోటి కూడా మాల్కి పోలేదు. ఆఫ్లైన్లో టైం ఇస్తే ఆపుదాం అనుకున్నావా? కాదు, ఆన్లైన్ టైం. సరిగ్గా విను, నీకు ఇచ్చిన 5090తో నువ్వు 4990 బిలో తీసుకోకూడదు, 5090 ఎబో తీసుకోకూడదు. ఓకే. నెంబర్ 2, నీకు ఇచ్చిన టైం 10 మినిట్స్ మాత్రమే. నాకు ఇచ్చిన ఛాలెంజ్కి సరిపోతుంది అంటావా? ఇది ఎంతైంది? 6000. 4790. అంకుల్.